ప్రస్తుతం పరిశ్రమలో పృథ్వీ, సప్తగిరి, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి, శకలక శంకర్, ధనరాజ్ లాంటి కమీడియన్లు హవా కొనసాగడానికి బ్రహ్మానందం తీసుకున్న ఒక నిర్ణయమే కారణమంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. తన హవా కొనసాగుతున్న రోజులలో బ్రహ్మానందం తన పారితోషికాన్ని విపరీతంగా పెంచడమే కాకుండా బ్రహ్మీ రోజువారీ పారితోషిక స్థాయి ఎదిగిపోయి 5 లక్షలు డిమాండ్ చేశాడు అనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం బ్రహ్మీ హవా ఏమాత్రం లేకపోవడంతో 5 లక్షలు చొప్పున క్రేజ్ లేని బ్రహ్మానందానికి ఇచ్చి లేని తలపోటు తెచ్చుకునే కన్నా తక్కువ పారితోషికంతో కొత్త కమీడియన్లు పెట్టుకోవచ్చు కదా అనే ఆలోచనలో మన టాప్ హీరోల సినిమాల దర్శకులు కూడా రావడంతో బ్రహ్మీ క్రేజ్ రోజురోజుకు మసకబారుతుందని టాక్. అయితే ఈ విషయమై బ్రహ్మానందం చెప్పే మాటలు వేరుగా ఉన్నాయి. ఈ మధ్య ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రహ్మీ మాట్లాడుతూ తన స్థాయికి తగ్గ పాత్రలు సృష్టించలేని రచయితలు, దర్శకులు తన హవా అయిపోయింది అని కామెంట్ చేయడం ఆశ్చర్యంగా ఉంది అని అంటూ బ్రహ్మీ హాస్యం ఎప్పుడూ ఎండిపోదు అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరి ఈ హాస్య బ్రహ్మ తిరిగి తన వైభవాన్ని అందుకుంటాడో లేదో చూడాలి. అలాగే అన్నిటికన్నా నాకు కష్టం అనిపించేది కామెడీ. ఒక బ్రహ్మానందం గారుతో టైమింగ్ చేయటం అనేది కష్టం ఎవరికైనా. అంటే బ్రహ్మానందం గారిది అప్పటికప్పుడు స్పాట్లో టక్ టక్ మని చేస్తూ ఉంటాడు, దానికి కౌంటర్గా నిలబడడం అనేది కష్టం.